చిరుతలు ఎప్పుడు దాడి చేస్తాయి, ఎలా దాడి చేస్తాయి, ఎలా చంపుతాయి, ఎప్పుడు మాత్రమే అంటే అవి తింటాయా, మాంసాహారమా శాకాహారం అనేది కూడా మనకు తెలియదు కదా. స్వతహాగా నేను చిలా నేను చిరుతని నేను సింహాన్ని మనం డప్పులు కొట్టుకుంటాం, కానీ వాటి వ్యవహార శైలి వాటి భోజన శైలి మనకు తెలియదు మరి. సో అదే రకంగా చితాస్కి సంబంధించిన ఒక సబ్జెక్టులో ఆ వాటి మీదకి దాడి చేస్తే తప్ప తిరిగి పెనుదాడి చేయనివి చిరుతలు. ఆ పిల్లల్ని వాటి మీద దాడి చేసిందా, లేకపోతే జనాలు వచ్చి రాళ్ళేసి చిరుతను కొట్టారా? అప్పుడు తనల్ని తాను ప్రొటెక్షన్ కోసం సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే చిరుతలు దాడి చేస్తాయంట. అంటే చిరుతలు జనసంచారంలోకి రావు, చిరుతలు చెట్లు ఎక్కుతాయి, చిరుతలు అటు ఇటు దూకుతుంటాయే తప్ప జనాల మీదకి వచ్చి దాడి చేయవు. వాటి మీదకి ఎవరన్నా దాడి చేయకపోతే వాటి ప్రాణరక్షణ కోసం మాత్రమే పెనుదాడి చేస్తాయి. అది కూడా మాంసాన్ని తినవు, అవి కూడా మాంసాన్ని పూర్తిగా శరీరాన్ని తినేసే అంత స్థాయి లేదు దాటికి. సో ఇది చిరుతలకు సంబంధించిన సబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఈ బిడ్డ కనపడకుండా 2 రోజులు అయిపోయాక 2 రోజుల తర్వాత మెడ మీద ఒక గోటి గాట్లు, ముఖమంతా చిందర వందరగా. మనకి తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే మాంసం ఎక్కడ ఉంటుందండి, పొట్టపేగులే కదా. అంటే ఏ సింహం తిన్నా ఏ పులి తిన్నా పొట్టపేగు అంటే మనకి బొడ్డు ప్రాంతాల్లోంచి కోస్తే పొట్టపేగులు. లక్ష్మీ నరసింహస్వామి తింటాడు చూడండి, ఎక్కడ పొట్ట చీలుస్తాడు, సింహమే కదా, వన్యమృగమే కదా ఆయన. మరి అప్పుడు ఆ వన్యమృగాలు ఎక్కడ దాడి చేస్తాయి అంటే వాటికి కావాల్సిన వాటి గోట్లతో, మెడ మీద చిన్ని గాయం కాదండి, మొహాన్ని ఖరాబ్ చేయడం కాదు, కేవలం పొట్టను చీలుస్తే అక్కడ రక్తం వస్తుంది, అక్కడే పొట్టపేగులు ఉంటాయి, అవి మాత్రమే తింటాయి వన్యమృగాలు, చిరుతలు కానీ సింహాలు కానీ ఒకవేళ తినదలుచుకుంటే. మరి ఇదేంటండి, చిరుత 2 రోజులు ఆ బిడ్డను అట్టే పెట్టుకొని మాంసం తినకుండా టేస్ట్ చేయకుండా కేవలం గోటితో ఒక మెడ మీద గాయం చేసి మొహాన్ని ఖరాబ్ చేసేసి ఆ బిడ్డను వదిలిపెట్టి అంత కష్టపడింది తినడానికే కదబ్బా, తినలేదేంటి? నాకు డౌట్ వస్తుంది. డ్రెస్సు కూడా చెక్కు చెదరలేదండి, డ్రెస్సు కూడా చెక్కు చెదరలేదు. అంటే డ్రెస్సు చించేసి అంటే మనం అసలు సింహాల గురించి పులుల గురించి మనకు తెలిసినా తెలియకపోయినా ఒక్కసారి భక్త ప్రహ్లాద సినిమా చూడండి, లక్ష్మీ నరసింహస్వామి ఎలా ఆ సంబంధిత వ్యక్తిని చీల్చి చండాడి తింటాడో లేకపోతే గాయపరుస్తాడో కేవలం అది స్కెచ్. మరి దీంట్లో గౌరవ పోలీసు వారు కానీ, గౌరవ అధికారులు కానీ, గౌరవ టీటీడీ వర్గం కానీ, గౌరవ అటవీ శాఖలు కానీ మనకి చెప్పింది ఏంటంటే పులి బారిన పడి బిడ్డ చనిపోయినారు, పులిని బిడ్డ తినేసింది అని. ఎలా తింటదండి, పొట్టపేగులు చీల్చకుండా, బిడ్డ గాయం కలకుండా, లేకపోతే గౌను చెంచకుండా, గోటి మీద మెడకు గాయం చేసి వెళ్ళిపోవడానికి అది ఏమన్నా ఎలుకబంటి ఆ పులి కదా. ఏ వన్యమృగమైనా మాంసాహారమే కదా, మనం ఎందుకు వన్యమృగాలకు దూరంగా ఉంటే అమ్మో చంపి తినేస్తే అని. మరి అదేంటండి 2 డేస్ వాటి దగ్గర పెట్టుకుని బిడ్డని చంపి తినకుండా, కాలు తినకుండా, చెయ్యి తినకుండా, లెగ్ పీసు హ్యాండ్ పీసు ఏమీ తినకుండా, ఎక్కడా టచ్ చేయకుండా బిడ్డ హ్యాండ్ ఓవర్ చేసిందా మనకి? ఏమ్మా పోస్ట్ మార్టం ఇదేనా మనకు తెలిసింది? అంటే మా దేవుడి మీద నిందేసి, మా శేషాచలం కొడవల్లో ఉన్న ఎర్రచందనాన్ని, కొండల్లో ఉన్న ఎర్రచందనాన్ని కాజేసి, మా అలిపిరి మెట్ల దారిలో ఉండే భక్తులను ఆపేసి, నువ్వు నీ కన్ను మా కొండ మీద పడిందనమాట. అంటే ఇన్ని 4.5 సంవత్సరాల తన ప్రభుత్వ పరిపాలనలో ప్రతిపక్ష నాయకులని, అడవులని, చెట్లని, చాంతాళ్ళని, కొండల్ని, ఋషికొండల్ని, ఘాట్ రోడ్లో ఉండే చెట్లని అన్నిటినీ నాశనం అయిపోయింది. ఇక కన్ను ఆఖరుగా కొండ మీద పడింది.